సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మా ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సుమీర్ గన్న ఛానల్ కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకోండి ఏపీ సర్కార్ అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి సో అదేంటో మనమైతే ఈ వీడియోలో చూద్దాం అమ్మఒడి వద్దంటే ల్యాప్టాప్ తొమ్మిది నుండి పన్నెండు తరగతులు వసతి దీవెన విద్యార్థులకు అవకాశం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతి బిడ్డకు అమ్మఒడి రక్ష ఆ పిల్లలు చదివేబడిలో అమ్మఒడి పథకం శ్రీరామ రక్ష చదివించే సొమత లేక పిల్లలను కూలి పనులకు పంపించే పరిస్థితులు పాదయాత్రలు చూశా అందుకే ఇప్పుడు బిడ్డలకు బడికి పంపించే తల్లిదండ్రులను రూపాయి పదిహేను వేల సాయం అందిస్తున్నా వరుసగా రెండో ఏడాది ఈ పథకం అమలు చేశాం ఈ ఏడాది నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది అక్క చెల్లమ్మలకు ఆరు వేల ఏడు వందల మూడు కోట్లు ఇచ్చాం ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరింది వచ్చే ఏడాది నుంచి తొమ్మిది నుంచి పన్నెండో తరగతి చదివే విద్యావసతి పొందే విద్యార్థులు అమ్మఒడి డబ్బ వద్ద వద్దనుకుంటే ల్యాప్టాప్ అందిస్తాం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలపడం అయితే జరిగింది నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో సోమవారం జరిగిన సభలో జగనన్న అమ్మఒడి రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి మీట నొక్కి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆన్లైన్ తరగతులకు పేదింటి పిల్లలు దూరమయ్యారన్నారు ఆ పరిస్థితులు మార్చాలని ల్యాప్టాప్ ఇస్తున్నామని చెప్పారు మార్కెట్లో ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేలకు దొరికే ల్యాప్టాప్ను ప్రభుత్వ ఖర్చులతో కొన్ని సంస్థలు పద్దెనిమిది వేల ఐదు వందలకే ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయన్నారు టెండర్లు పిలిచి రివర్స్ టెండర్ ద్వారా ఫోర్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ స్టోరేజ్ అలాగే విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్తో ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అమ్మఒడి నగదుకు ప్రత్యామ్నాయంగా విద్యార్థులకు ఇవన్న ల్యాప్టాప్ను ముఖ్యమంత్రి గారు చూపెడుతున్నారు సో ఇది ఒక మంచి వార్తగానైతే మనమైతే చెప్పుకోవచ్చు